ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఈ రోజు మళ్ళీ సాక్షి పేపర్లో ఆలగడ్డలో మాజీ మంత్రి అవినీతి కార్యక్రమాలు అని ఏదో నీరు చెట్టుకు సంబంధించిన ఒక పెద్ద ఆర్టికల్ రాసి నా గురించి రాయడం జరిగింది ఆలగడ్డలో మాజీ మంత్రి అంటే ఇంకా నేను ఇంకా ఎవరు ఉన్నారు పేరు ఒకటి రాయలేదు కేవలము నేను నిన్ననే చెప్పిన ప్రెస్ మీట్ లో ఎవరైతే ప్రభుత్వం చేసే తప్పులు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే తప్పులు గాని ఎత్తి చూపిస్తారో వాళ్ళ గురించి వెంటనే ఆర్టికల్స్ రాయడం గాని వాళ్ళని టార్గెట్ చేయడం గాని వాళ్ళని ఏ విధంగా ప్రజల్లో డ్యామేజ్ చేయాలని చెప్పి కూడా ఏ విధంగా ఆర్టికల్స్ ఈ రోజు రాస్తున్నారు అనేది కూడా నిన్ననే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను నన్ను కరెక్ట్ గా ప్రూవ్ చేస్తున్నారు సాక్షి పేపర్ వాళ్ళు నన్ను కరెక్ట్ గా ప్రూవ్ చేసి నేను చెప్పిన దానికి వెంటనే నన్ను డ్యామేజ్ చేస్తూ ఒక ఆర్టికల్ ఈ రోజు రాయడం జరిగింది నీరు చెట్టు బిల్స్ ఏ విధంగా దాని గురించి నేనేదో అవినీతి కార్యక్రమాలు చేశాను చేస్తున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలగడ్డలో ముఖ్యంగా వీళ్ళు అవినీతి గురించి వీళ్ళు అన్యాయం గురించి వీళ్ళు మంచితనం గురించి మాట్లాడుతుంటే నిజంగంటే నవ్వొస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొదట అధికారులు ఎక్కడైతే ఈ ఇసుకకు సంబంధించి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చూసి చూసి భరించక వైఎస్ఆర్సీపీ నాయకులపైన పెనాల్టీ వేసి డబ్బు కట్టేంత వరకు ఆలగడ్డకి ఇసుక పంపించే ప్రసక్తే లేదని అధికారులు చెప్పారో ఆ ఘనత ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులకు దక్కుతుంది. దాని గురించి సాక్షి పేపర్లో రాదు. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్న చిన్న పంచాయతీలకి ఏ విధంగా 5000 10000 వసూలు చేసుకుంటున్నారనే సంగతి సాక్షి పేపర్లో రాదు. సొంత ల్యాండ్ పైన కూడా రోడ్ బైండింగ్ అని చెప్పి వాళ్ళ సొంత స్థలాల్లో బిల్డింగులు కూల్చేసి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మాకు మా జోబులు నింపిన వాళ్ళకి మేము రోడ్ బైండింగ్ కింద వాళ్ళ ఇల్లు కూల్చమని చెప్పి డబ్బులు వసూలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు మాత్రం సాక్షి పేపర్లో రాదు. ఈరోజు నీరు చెట్టు కింద నేను 150 కోట్లు ఆలగడ్డకి తీసుకొచ్చానని చెప్పి నా గురించి చాలా బ్రహ్మాండంగా రాసినారు. ఇదే సాక్షి పేపర్ లో పక్కన లెక్కలు ఇచ్చినారు మండల వైజ్ ఏ మండలానికి ఎన్ని వర్కులు ఎంత నిధులు తీసుకొచ్చినామని మీరు లెక్కలు రాసి చూపించినారు. ఈ లెక్కల ప్రకారం 80 కోట్లు మీరు ఇచ్చిన లెక్కలు 80 కోట్లకే ఉన్నాయి. మిగతా నేను చేసిన 150 అన్నారు లెక్క మాత్రం 20 కోట్లకి ఇచ్చినారు. మిగతా ఎక్కడికి పోయినాయి? మీరు రాసే లెక్కల్లో కూడా కరెక్షన్ చేయాల్సిన పరిస్థితి. ఈరోజు బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. బిల్లులు వర్కులు అసలు ఏం చేయలేదంట, ఏదో కొద్దిగా అటు ఇటు చేసేసి వదిలేసినామంట, దానికి బిల్లులు పెట్టుకున్నామంట. అది జగన్మోహన్ రెడ్డి గారు విజిలెన్స్ కమిటీ వేసి విజిలెన్స్ వాళ్ళు క్లియర్ చిట్ ఇచ్చి కోర్టుకు పోయి కోర్టు మొట్టికాయలు వేసి బిల్లులు ఇప్పిస్తే ఈరోజు సాక్షి పేపరు స్వయాన సాక్షి పేపరు మీ ప్రభుత్వాన్ని మీ అధికారులు మీరే తప్పుపడుతున్నారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళు కరెక్ట్ గా పనులు చేస్తున్నారు, వాళ్ళకి బిల్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే సాక్షి పేపర్ వాళ్ళు దాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఏంది 30% నాక, 15% పన్ను చేయడానికి ఖర్చ, 5% అధికారులక. అంటే మీ ప్రభుత్వంలో మీ మొన్న సీఎం బలి చేస్తున్నారు, మీ ఆర్టికల్ రాసి సీఎం బలి చేస్తున్నారు. ఇదే సాక్షి పేపర్ లో 5% అధికారులు తీసుకున్నారు. సరే మేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని మీరు విమర్శించాలా, మా మీద బురద జల్లాలా, అది మీకు అలవాటైంది. మమ్మల్ని అంటున్నారు బానే ఉంది, 5% అధికారులు తీసుకున్నారని చెప్పి అధికారుల మీద కూడా మీరు ఈరోజు బురద జల్లుతున్నారా? మొన్న సీఐ ఈరోజు అధికారుల పేపర్ లో రాసిన దాన్ని బట్టి 15% మాత్రమే పనులు చేశాము అంటే మిగతా ఏదైతే పని చేయలేదని మీరు అంటున్నారో మరి మీ ప్రభుత్వంలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ చిట్ ఎట్లా ఇచ్చినారు? మీ అధికారులు ఏ విధంగా ఆన్లైన్ ఎక్కిచ్చినారు? ఏ విధంగా కోర్టు వాళ్ళు దీన్ని నమ్మి బిల్స్ రిలీజ్ చేయమని ఎందుకు చెప్పినారు?
ఎందుకు మీ ప్రభుత్వము మీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు బిల్స్ రిలీజ్ చేస్తున్నారు? నిజంగానే పనే జరగలేదు అంటే ఎవరు పనే చేయలేదు అంటే మరి బిల్స్ ఎట్లా రిలీజ్ అయ్యాయని చెప్పి కూడా నేను సాక్షి పేపర్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మీరేదో కమిషన్ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. మా కుటుంబం తరపు నుంచి నే ముఖ్యంగా నేను మంత్రి అయిన తర్వాత నా వల్ల బాగుపడిన వాళ్ళే తప్ప నా వల్ల నష్టపోయిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. మీరు ఈ రోజు నాయకులు నాయకులు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని చెప్పి రాస్తున్నారు. ఏ తమ్ముళ్ళు పేరు రాయండి. ఏ తమ్ముళ్ళు నా వల్ల నష్టపోయినారు? ఎవరికి వర్కులు ఇవ్వలేదు నేను. ఎంత మంది కుటుంబాలు నా పేరు చెప్పుకొని బాగుపడినాయి. ఎక్కడ అవినీతి చేసినాము? మీరు చేసిన అవినీతి మేము చెప్పాలా బయటికి? ఈ రోజు కూడా బిల్లుల కోసము పార్టీలు మారి మీ దగ్గరకు వచ్చిన భూమా కుటుంబం నుంచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి బిల్స్ పడినాయి. నిజంగా అవినీతిగా ఆ బిల్స్ రిలీజ్ అయినాయి. అసలు వర్కే జరగలేదు. మేమేదో మోసం చేసి ఆ బిల్స్ తెప్పించుకున్నాం అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే బిల్స్ పడ్డాయో వాళ్ళందరి దగ్గర నుంచి బిల్స్ అమౌంట్ కలెక్ట్ చేయండి. డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అంతా కలెక్ట్ చేసి గ్రామ అభివృద్ధి కోసం వాడేంత దమ్ము మీకుందా? ఎవరైతే బిల్లుల కోసం ఈరోజు పార్టీ మారినారో, ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి కొంతమందికి బిల్లులు నీరు చెట్టు బిల్లులు పడ్డాయో వాళ్ళందరి దగ్గర నుంచి అక్రమంగా మీరు చెప్పేటట్టుగా అక్రమంగా డబ్బులు బిల్స్ వచ్చినవి ఆ డబ్బులన్నీ తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం మీరు చేయగలుగుతారా? ఆ దమ్ము మీకుందా? దానికి మీ దగ్గర సమాధానం ఉండదు. కానీ దీనిలో ఇట్లాంటి ఆర్టికల్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా రాస్తున్నారు. మీరు అడగండి, ఈ సాక్షి పేపర్ నే మేము అడుగుతున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి. అయితే అక్రమంగా చేసిన నీరు చెట్టు బిల్స్ మీరు ఎందుకు ఇచ్చినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి. నిజమంటే తప్పు జరిగింటే ఎందుకు బిల్స్ రిలీజ్ చేసినారు? ఈరోజు సాక్షి పేపరు డైరెక్ట్ గా మీ ప్రభుత్వాన్ని మీ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా కోర్టుని తప్పుపడుతున్నారు. ఎంత ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాయండి. ఆలగడ్డలో ఏదైతే అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి రాయండి. అవి ఎందుకు రాయట్లేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదల కోసం ఇల్లు కట్టాలని చెప్పి మున్సిపాలిటీలో 50 ఎకరాలు చూడండి అని చెప్పి మున్సిపాలిటీలో అందరికి చెప్తే వైఎస్ఆర్సీపీ నాయకులు మీ భూములు ఇవ్వట్లేదా? 20 లక్షలు 30 లక్షలు ఉండే భూములు మీరు ప్రభుత్వానికి 60 70 80 లక్షలకు ఇచ్చుకోవట్లేదా? మీరు స్కామ్లు చేయట్లేదా? దాని గురించి సాక్షి పేపర్లు ఎందుకు రావట్లేదు? ఈరోజు మీరు సాక్షి పేపర్లో నిన్న వచ్చిన ఆర్టికల్ సిఐ గంగ జాతర జరుగుతున్నప్పుడు పెద్ద మనుషుల దగ్గర నుంచి 2 లక్షలు డబ్బులు తీసుకున్నాడని చెప్పి సాక్షి పేపర్లో వచ్చింది. ఈరోజు ఆ గంగ జాతర జరిగే ఆ కమిటీకి సంబంధించిన పెద్ద మనుషులు ప్రెస్ మీట్ పెట్టి సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ అవాస్తవము, మేము కేసు పెడతాం సాక్షి పేపర్ మీద అని చెప్పి ఈరోజు ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే మీకు సిగ్గుగా లేదు? అవాస్తవాలు రాస్తారా? మళ్ళీ పెద్ద ఆర్టికల్ నేను మనుషులను పంపించినానంట, నేను ఏది కొట్టించినానంట. నిజంగంటే ఆ స్థాయికి నేను దిగజారితే ఈరోజు ఆలగడ్డ రాజకీయాలు కాదు కదా, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈరోజు ధైర్యంగా గర్వంగా చెప్తున్నాను, నా రాజకీయంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని కార్యకర్తలకు ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేదు. నా పేరు చెప్పి బాగుపడిన వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. తప్పుడు మాటలు తప్పులు కూతలు కూసిన వాళ్ళని కూడా మీరు న్యూస్ రాస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు పేరు మీకు దమ్ముంటే పేర్లు రాయండి, నేను కోర్టుకెళ్ళి చూసుకుంటాను. మీరు పేర్లు రాయండి. తమ్ముళ్ళు అంటున్నారు కదా, చాగల్మరిలో ఏ లీడరు? చాగల్మరిలో ఏదో లీడర్ కి నేను బెదిరించినానంట, నా వాళ్ళు నేను బెదిరించినానంట చాగల్మరిలో. దమ్ముంటే పేర్లు రాయండి, దాన్ని ఎట్లా నిరూపించుకోవాలో నేను చూసుకుంటాను. అంతేగాని గాల్లో మాటలు, మనుషులు పంపించామంట కొట్టామంట ఏంది పిచ్చి న్యూస్లు? కేవలం నేను మీ ఎస్ఏ మీరు బలి చేసిన ఎస్ఏ గురించి మాట్లాడినానా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టీఏలు డిఏలు ఇవ్వట్లేదని చెప్పినందుక
దీనికోసమా మీరు చెత్త న్యూస్లని రాసేది? సిగ్గుచేటు, నిజంగా అంటే సిగ్గుచేటు. అవినీతి కార్యక్రమాలు భూమ కుటుంబం చేస్తుందా? గంగుల కుటుంబం ఏం చేస్తున్నారండి? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఏం చేస్తున్నారండి? అంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారండి? వాళ్ళకి భాగం లేదా? ఎంత కమిషన్ అడుగుతున్నారు? సాక్షి పేపర్ వాళ్ళకి తెలీదా? ఎంతమంది ఎన్ని సార్లు మేము కంప్లైంట్ చేశామో మీకు తెలీదా? ఎన్ని ప్రెస్ మీట్లలో మేము చెప్పామో మీకు తెలీదా? అసలు ఒక ఎంక్వైరీ అయినా వేస్తారా మీ ఎమ్మెల్యే పైన? ఎందుకు జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు మీరు ఎంక్వైరీ పెట్టించినారా? మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా రాసుకోండి, నిరూపించగలిగితే అప్పుడు దీనికి వాల్యూ ఉంటుంది. అంతేగాని ఈ రోజు మీరు ఒక సీఎం బలి చేస్తున్నారు. ఆ సీఏకి మేము రూపాయి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గంగ చట్ట కమిటీ పెద్దలు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఆ కమిటీ పెద్దలే. మేము ఒక రూపాయి ఇవ్వలేదు, సాక్షి పేపర్లో వచ్చింది, న్యూస్ అవాస్తవం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మీ పరువు తీసుకుంటున్నారు? నేను చెప్తున్నా ఇదే ఆర్టికల్లో మీరు పేర్లు పెట్టి రాయండి. మీరు నిరూపించగలిగితే నేనే వచ్చి బయటికి వచ్చి నేను క్షమాపణ కోరుతా. ఇట్లాంటి తిక్క తిక్కలు న్యూస్లు రాసి పేర్లు మెన్షన్ చేయకుండా మీరు రాస్తే మాత్రము బాగుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్ గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎంత వన్ సైడెడ్ గా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ఎమ్మెల్యేలు చేసే అరాచకాల గురించి రాయడానికి మీకు తెలియట్లేదు కానీ అంత పెద్ద ఆర్టికల్ రాసినారు, ఏముంది దీంట్లో మ్యాటర్? అక్రమంగా వచ్చిన బిల్స్ అంటే మీ ప్రభుత్వం బిల్స్ రిలీజ్ చేసింది, ఎందుకు చేసింది? అది కదా సాక్షి పేపర్ రాయాలా? కోర్టు ఎందుకు చెప్పింది మీ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వమని చెప్పి? నిజంగా అవినీతి జరిగింటే విజిలెన్స్ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? అధికారులు ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అవినీతి, వాళ్ళు కూడా 5% తీసుకున్నారంట. సాక్షి పేపర్ వాళ్ళు ఎట్లా రాస్తున్నారంటే ఇంకా మేము కూర్చొని అందరం కూర్చొని డిస్కస్ చేసుకుంటే వీళ్ళు పక్కన కూర్చొని లెక్కలు రాసుకునేటట్టుగా రాశారు. 30%, 15%, 5%. ఏ అధికారి 5% తీసుకున్నాడో రాయండి. నీరు చెట్టు బిల్స్ రిలీజ్ చేసిన ఏ అధికారి 5% తీసుకున్నా రాయండి. మీ న్యూస్ కోసము మమ్మల్ని బలి చేయాలని, మమ్మల్ని ఎట్లా బలి చేయాలని చూస్తున్నారు? మాతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మీరు ఈరోజు బలి చేస్తున్నారంటే మిమ్మల్ని ఏ విధంగా ఎవరిని నమ్మాలనేది కూడా మీ క్రెడిబిలిటీ మీరే పోగొట్టుకుంటున్నారు. మీరు రాసే కొద్దీ వాస్తవాలు, నేను కూడా ఆలగడ్డలో జరిగే వాస్తవాలు కూడా బయట పెట్టబోతున్నాను. నేను ఈరోజు గర్వంగా, ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆస్తి ఒక్క రూపాయి కూడా పెరగలేదు. కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ ఆస్తి ఎంత పెరిగింది? ఎక్కడెక్కడ ఏ మండలాల్లో మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారో నేను బయట పెట్టాలా? ఎన్ని పంచాయతీలు చేశారు? ఎన్ని ఎకరాలు మీ పేర్ల మీదకి, మీ కూతురు పేర్ల మీదకి వచ్చినా నేను చెప్పాలా? మేము కళ్ళు మూసుకున్నాం అనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నా ఆస్తి ఒక్క రూపాయి కూడా పెరగలేదు. మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం ఇన్ని సంవత్సరాలు, ఒక్క రూపాయి కూడా ఆయన కూడా అవినీతిగా ఎప్పుడు సంపాదించలేదు. కానీ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎంత సంపాదించుకున్నారు? నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉందో, ప్రతిపక్షంలో ఎంత ఉన్నానో, మా నాన్న చనిపోకముందు ఎంత ఉందో, మా అమ్మ చనిపోకముందు ఎంత ఉందో, మా అబ్బాయి కాల నుంచి అంతే ఉంది. ఒక డైరీ బిజినెస్ తప్ప మా ఆస్తులు అట్లే ఉన్నాయి. మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎంత ఆస్తులు వచ్చాయో నేను బయట పెట్టాలా? ఎక్కడెక్కడ ఎన్ని పొలాలు తీసుకున్నారు? హైదరాబాద్ లో ఇల్లు ఎట్లా కట్టినారు? ఏ కాంట్రాక్టర్ కట్టించినాడు ఫ్రీగా? ఇవన్నీ నేను బయట పెట్టాలా? మీరు రాగలుగుతారా చర్చకి? సాక్షి పేపర్ రిపోర్టర్ని మీరు రాగలుగుతారా చర్చకి? దయచేసి ఇట్లాంటి అవాస్తవాలు, సిల్లీ న్యూస్, ప్రజలకి ఉపయోగపడని అవాస్తవాలు చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోకండి, ప్రజల టైం కూడా వేస్ట్ చేయదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.